వార్తలు వాస్తవాలు వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుముళ్ళ రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ గారు నమస్తే అండి వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇక వానలపైన ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది సో ఇటువంటి సిచ్యువేషన్స్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిఎస్ శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సో అన్ని అన్ని విధాలుగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు రైట్ రాకేష్ గారు సో మనం చూస్తున్నాం గత మూడు నాలుగు రోజులుగా విపరి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటూనే అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తుంది ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాలు వరదలకు పక్క తర్వాత మళ్ళీ ఆ వ్యవసాయ పనులు కూడా దానికి సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వర్షాలు కొంత అంటే మనకు నైరుతి రుతుపోనాలు సకాలం కొంత లేట్ అయినా కానీ అద్భుతంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి తద్వారా మనకు వ్యవసాయ పనులు కూడా కొంత వేగవంతమైనవి ఇప్పటికే ఆల్రెడీ పత్తి అంటే పత్తి విత్తనాలు నాటడం జరిగింది అండ్ నాట్లు కూడా పడుతున్నాయి అంటే మన వానవాడ్డప్పటి నుంచి వెళ్ళి మొలిపెట్టిరు తుకం పోషరు నాట్లు కూడా స్టార్ట్ అయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అద్భుతం ఏంటంటే తెలంగాణ పల్లెల్లో నాట్లేనికీ మనుషులు దొరుకుతాయి కానీ బీహార్ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి గుర్తుకు పట్టుకొని ఇప్పుడు నాట్లేసేటువంటి పరిస్థితి ఎందుకంటే మా పెద్దపల్లి ప్రాంతంలో మేము చూస్తున్నాం కాబట్టి బీహార్ నుంచి వెళ్ళి వస్తారు వాళ్ళు అంటే ఎకరానికి ఇంత అని చెప్పేసి తీసుకొని ఒక్కో రోజు ఐదు ఎకరాల నుంచి వాళ్ళు ఆరు ఎకరాలు వాళ్ళు నాట్లేసుకొని పోతున్నారు అంటే ఒక టీం వస్తుంది ఆ టీం నాట్లేసుకొని పోతుంది అద్భుతంగా పనులు జరుగుతున్నాయి ఇంకోటి అదే క్రమంలో ఏంటంటే ఇంత వాన వాడుతున్నా కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండదు ఎక్కడ కూడా వా కరెంటు పోతలేదు గ్రామాలలో పోతలేదు వ్యవసాయ పంపు సెట్లో కూడా పోతలేదు అంటే నీళ్ళు అవసరం లేదు అయినా కానీ అద్భుతంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు అద్భుతమైన వానలు వాడుతున్నాయి కానీ ఇంకొకటి ఏమైందంటే వానాకాలం వచ్చేటప్పటికి ఎండాకాలమే మనకు చెరువులన్నీ నిండి ఉండే ఇప్పుడు ఒక్క గట్టి రెండు వాహనాలతోటి ఏమైపోయినాయి అంటే మత్తళ్ళు దొంకుతున్నాయి ఇప్పుడు సర్ప్లెస్ వాటర్ అయిపోయా వాటర్ కూడా అంతా అంటే చెరువులన్నీ కూడా నిండిపోయి మత్తళ్ళు మంచిగా అద్భుతంగా ఎక్కడ చూసినా మత్తడి పారుతున్నటువంటి చెరువులే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒకటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి అటవీ సంపన్నం వృద్ధి చేయడం తద్వారా ఈకో సిస్టమ్ డెవలప్ కావడం అదేవిధంగా చెరువులలో కూడా గ్రౌండ్ వాటర్ చెరువులలో కూడా నీళ్లు నింపి పెట్టే నిండి ఉండడం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తద్వారా ఈరోజు ఎక్కడ చూసినా కానీ సమృద్ధమైనటువంటి జలకళ జలసిరులు ఉట్టిపడుతున్నాయి తద్వారా వ్యవసాయం కూడా అద్భుతంగా అంటే వ్యవసాయం దండగా అన్న నుంచి వెళ్ళి వ్యవసాయం చే అవసరం లేదన్న కానుంచి వెళ్ళి వ్యవసాయం అంటే పండగ అనే కాడికి ఈరోజు రావడం జరిగింది ఒకటి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అద్భుతమైనటువంటి అంటే కా వాళ్ళకు కావాల్సిన ఎరువులు కావచ్చు గతంలో ఎరువులు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి ఎరువులు కావచ్చు లేకపోతే విత్తనాలు కావచ్చు అన్నీ ఏమేమి రైతులకు ఏమేమి అవసరం ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు సమృద్ధిగా మార్క అంటే ప్రభుత్వం అన్ని కూడా సిద్ధం చేసి పెట్టిందండి రైట్ మల్లేశ్వర్ గారు సో ప్రకృతి ఎప్పుడు కరుణిస్తుందో ఎప్పుడు ఒక ఉగ్ర దాలుస్తుందో తెలియదు ఎందుకంటే మనం చూసాం ఉత్తర భారతంలో ఎంత వరదలతో అల్లాడిపోయే అనేక రాష్ట్రాలు సో అట్లా ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ కనుక ఎప్పుడు ఎటువంటి వచ్చినా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు మాన్సూన్ ప్రత్యేక బృందాలని రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసి ఉంది సో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు అప్రమత్తం చేసినటువంటి తీరు ఎట్లా ఉంది ప్రభుత్వము వాస్తవంగా ఈ వర్షాలను అంటే ముందే వస్తాయని కొంత అంచనా వేసింది కానీ రోహిణి కార్తీలో రావాల్సినటువంటి వర్షాలు కొంత ఆలస్యమైనవి ఆలస్యమైనా కూడా వరికి సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం డిస్టర్బ్ కాలేదు వరికి ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే ప్ర ఇప్పుడు గ్రామాలలో దాదాపుగా వరి నాట్లు వేస్తున్న వాళ్ళు మంచి ఒక ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే ఒక రకంగా మంచి అంటే ఆ ఊర్లలో ఏంటంటే వరకు అంటే కవర్లు వేసుకొని నాట్లు వేసుకున్నటువంటి ఎక్కడ చూసినా కూడా గుంపులు గుంపులుగా వాళ్ళే అవపడతా ఉన్నారు అది కొంత మనకు చాలా ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయమే కాకపోతే ఇది ఇంతటితో ఈ రెండు మూడు రోజులు అంటే ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి వర్షాలు వన్ టూ డేస్లో క్లోజ్ కాకపోతే ఏంటంటే అది కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే మనము సంతోషము కంటే ఎక్కువ మళ్ళా ఎప్పుడు అదే కదా ఇప్పుడు వెనుకట పెద్ద మనుషులు చెప్తుండ్రు వాన వచ్చేది తెలియదు ప్రాణం పోయేది తెలియదు అని చెప్పే పరిస్థితి ఉండేది అంటే ఈ పరిస్థితిలో మనం కొంత చూస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపుగా వరి దానికి ఇప్పుడు ఈ వర్షాలు బాగా కలిసి వచ్చినాయి కానీ వారి దానికంటే ముందు కొంత పొడి వాతావరణం ఉండడం వల్ల ఏంటంటే పత్తి ఇవన్నీ కూడా చేన్లు వేసుకున్నారు చేన్లు కొంత ఎదుగుదలలో ఉన్నాయి కూడా ఉన్నాయి అవి వాటికి అనుకూలంగానే ఉన్నాయి కానీ ఇది కొంచెం వారం రోజులు కంటిన్యూ అయితే జాలు బారే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వస్తే ఏంటంటే ఆ మొక్క మొక్క ఏపుగా వస్తున్నటువంటి మొక్క కొంత ఎరుపు రంగం మరి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది మరి రైతన్నలు ఇదే వారి ఈ ఈ జలకాలతోటి మంచి వాళ్ళు చాలా మన సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి మరి మరి ఈ ప్రకృతి సహకరించి వన్ టూ డేస్లో కొంచెం తగ్గుముఖం ఏంటంటే అసలు మనము మునుపు దాదాపుగా రెండు రెండు లక్షల ఎకరాలకు మనకు సాగు చేసినాము ఇప్పుడు అదే పద్ధతిలో కూడా మరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని మనం భావించాలి ఎందుకంటే మనకు ప్రకృతిని కొంత మనం కాకపోతే పసిగట్టే విషయంలో కొంత మనకు దాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు కావచ్చు లేకపోతే ఏది కావచ్చు ఎందుకంటే గతంలో క్లౌడ్ బరెస్ట్ లాంటి ఇష్యూను మనం తట్టుకొని నిలబడ్డటువంటి సందర్భం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఇది గోదావరి కానీ మనకు జ మీకు జలగండం ఎటువంటిది వచ్చినా కూడా మనకు జడివాన కూడా మనం తట్టుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఎక్కడికెక్కడ అప్రమత్తం చేసింది అన్ని జిల్లాలలో కూడా కొంత వరద ఉధృతి పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి వాళ్ళ అంటే సహాయక సంబంధించినటువంటి సిద్ధం కూడా తీసుకొని హరీష్ రావు గారు చెప్పారు అవసరం ఉంటే ఎక్కడికక్కడ హెలికాప్టర్లను కూడా మనం సిద్ధం చేసుకొని మనం చేసుకోవాలి సేవా కార్యం సేవా కడ వెనకపోవద్దు అనే దాని మీద చెప్పడం జరిగింది అయితే దీనికి ప్రధానంగా ఏంటంటే ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలు మంచి వరి సాగుకైతే చాలా చక్కటి వాతావరణం కల్పించిందని భావించాలి రైట్ రాకేష్ గారు ఇందాక మీరు అన్నట్టు ఇప్పటి అప్పటికే ఎండాకాలం వచ్చేసరికి చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి అప్పుడు ప్రాజెక్టు నుంచి నీళ్ళని రావడం సో ఒక పడ్డ చెనుకు పడ్డట్టు చెరువులోకి వెళ్ళడం తర్వాత ఒకప్పుడు ఇబ్బంది ఉండే బట్ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరిగిన తర్వాత ఒక వ ఒకవేళ వరద వస్తే వాటంతటా అవి వెళ్ళిపోయేటువంటి వ్యవస్థ ఎట్లా రూపొందించబడింది ఒకటండి అంటే ఈరోజు చెరువులలో సమృద్ధిగా అంటే మతళ్ళు దుంకుతున్నాయి అదే క్రమంలో మనం ఏమంటున్నామంటే మిషన్ కాకతీయ అనేది మనకు చాలా హెల్ప్ చేయడం జరిగింది మిషన్ కాకతీయ అంటే ముఖ్యమంత్రి గారు ప్రధానంగా అంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ఎప్పుడైతే మిషన్ కాకతీయ చేపట్టడం జరిగిందో తద్వారా చెరువులన్నీ కూడా అప్పటిదాకా తాంబాలలో ఉన్నాయి ఈరోజు గంగాలలో లేని మొత్తం దాంట్లో అద్భు అద్భుతమైనటువంటి నీటిని మనం స్టోర్ చేసుకునేటువంటి ఫెసిలిటీ రావడం జరిగింది ఈరోజు అదే క్రమంలో ఇంకొకటి ఏంటంటే వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అవైలబుల్టీతో పెట్టడం అండ్ మీరు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే గొలుసుకట్ట చెరువుల ద్వారా ఒక చెరువు నిండంగా ఇంకో చెరుకు పోవడం కానీ అన్ని చెర్ల మీద వానవాడిట్ల అన్ని చెరువులు కూడా నిండి అది మతడు మతడు దుంకుతుంది మతాలు దుంకినప్పుడు ఆ నీళ్లు కూడా ఏడిపోతున్నాయి పోతే గోదావరిలో పోతాయి లేకపోతే కృష్ణ పోతాయి గోదావరి పోగానే వెంటనే మళ్ళీ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మనకు నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ కానీ ఎక్సెస్ వాటర్ వచ్చినా కానీ ఒకవేళ మనకు స్టోర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఇంకొకటి ఏమంటారంటే మీరు అన్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఈరోజు ఆల్రెడీ భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది అక్కడ కావాల్సినటువంటి వాటికి కావాల్సినటువంటి అన్ని కూడా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మన పువ్వాడ అజయ్ గారు దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ అన్ని చూస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం జరిగింది అండ్ ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్గా దాన్ని స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి సీఎం గారు అందరు జిల్లా అధికారులకు కూడా ఎక్కడికక్కడికి అప్రమత్తం కావాలని వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కావచ్చు లేకపోతే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం జరిగింది దానికి కావాల్సిన సంబంధించినటువంటి చర్యలని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పెషల్గా అంటే ఈ ఎక్కడెక్కడైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయో అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పడం జరిగింది ఒక దిక్కు కేటీఆర్ గారు ఇంకో దిక్కు హరీష్ రావు గారు ఇద్దరు కూడా అంటే అండ్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా పువ్వాడు అజయ్ గారు కావచ్చు లేకపోతే ఈ మన ఇంద్రకరణ్ రెడ్డి గారు కావచ్చు లాస్ట్ టైం మనం చూసాం ఏది గోదావరి మీద ఉన్నప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు అక్కడనే నిలబడే ఎక్కడికక్కడ మంత్రులందరూ కూడా నదుల మీద ఆనకట్టల మీద నిలబడి ఆ పనులన్నీ పర్యవేక్షించడం జరుగుతున్నాయండి రైట్ మల్లేశ్వర్ గారు సో ఇప్పుడు అయితే ఏం సమస్య లేదు ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణకు వర్ష సూచన ఉందనేది వాతావరణ శాఖ చెప్తున్న ఈ పరిస్థితిలో వారు అన్నట్టు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు మంత్రులు అధికారులందరూ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలకు వెళ్ళి నిలబడితే వెళ్ళి ఆ చర్యలలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు ఒక ధైర్యం ఒక ఆత్మస్థైర్యం అనేది ఎట్లా అందించగల అందించగల టిఆర్ఎస్ క్యాడర్ దాదాపు అరవై లక్షల సైన్యము ఈరోజు అప్రమత్తంగానే ఉన్నదని మనము చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ దాదాపుగా ప్రతి చుక్కను వడిసి పట్టుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండదు ఇప్పుడు చెక్ డ్యామ్లు నిర్మించడం వల్ల నీకు ఎక్కడికక్కడ నీళ్లు ఆపేయడం జరిగింది ఈరోజు భూగర్భ జలాలు ఎక్కడ కూడా అడుగంటినటువంటి పరిస్థితి లేదు మీకు మే మాసంలో మనకు నీళ్ళు ఒడవనటువంటి నీళ్లు ఓడవకుండా బోర్ ఎక్కడ బోర్లు ఎండిపోయినటువంటి పరిస్థితి మే మాసంలో ఉన్నదంటే ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కేసీఆర్ తీసుకొచ్చిన తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కాక మిషన్ కాకతీయ కావచ్చు ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చినాయి అనేది మనకు క్లియర్ కడతాయి ఎందుకంటే దాదాపుగా కాకతీయల కాకతీయ రాజుల నాటి కాలం నుంచి మొత్తము రాకేష్ చెప్పినట్టు ఎందుకంటే గంగాళాలు అంటే మొత్తము అవన్నీ కూడా చెరువులన్నీ కూడా మిట్ట ప అంటే ఒక ఒక తాంబాల అంటే నీళ్లు తాంబాలంలో నీళ్లు ఎక్కువ నీళ్ళు అయితే గంగాలంలో కొన్ని తాంబాలంకున్నటువంటి తేడా ఆ పూటిక తీయడం వల్ల మట్టి తీయడం వల్ల ఈరోజు చెరువులు ఒక జలకళలు ఆడుతూ ఉన్నది ఆ తోటి ఏంటంటే భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి లేకుండా పోయింది తర్వాత ద్వారా ఈరోజు మనకు కా నీకు మరి అదేది రేవంత్ రెడ్డి గారు మూడు గంటల కరెంటు అని చెప్తుంటే ఇరవై నాలుగు గంటల కరెంటు మోటార్ వేసినా కూడా నీళ్ళొడువనటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు అవకాశం కల్పించినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదనేది భావించాలి అది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇప్పుడు మరి వర్షాలను తట్టుగా అయితే మీకు ఒక విషయం ఏంటంటే ఈ మిషన్ కాకతీయ ద్వారా మనం పూటికే మట్టి తీసి తీసి మట్టి తోడడం వల్ల ఏదంటే గంగాలాలుగా ఉన్నటువంటి చెరువులు ఈరోజు మా అంటే ఒక అంటే ఎంతటి ఉధృతి ఎలాంటి పెద్ద వర్షాలను కూడా తట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నాయి ఆ తాంబాలాలుగా ఉన్నటువంటి పరిస్థితి రావడం వల్ల ఏంటంటే నీకు తొందరగా మనకు అంటే ఒక పేదవానబాడుతో నిండేది మళ్ళీ రెండు రోజులు ఎండలు కొట్టుతో ఎండిపోయే పరిస్థితి కూడా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏది ఉన్నా కూడా దాన్ని ప్రతి అడుగడుగునే ఇప్పుడు మనకు ఒక మీకు అంటే మనం గ్రామీణ ప్రాంతం నుంచి మేము నేను ఒక ఆ పల్లెసీమ బిడ్డనే కనుక ఒక్క చెరువు నిండితే అది రొటీన్గా అన్ని చెరువులు నిండేది ఊర్లో అంటే ఆ పరిస్థితి ఒక్కొక్క దానికి లింక్ ఉన్నట్టు గొలుసుకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కూడా అదే పదవిలో ఉన్నాయి కానీ ఇప్పుడు స్టోర్ వాటర్ని స్టోర్ చేసుకునే అవకాశము మనం కల్పించుకున్నాం రైట్ రాకేష్ గారు ఒకటి ఏదైతే ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసినట్టుగా ఏది మన స్కూళ్ళకు ఆఫీసులకు అన్నిటి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది అంటే ఒక దిక్కు వ్యవసాయం అద్భుతంగా పండుతున్న మనం సంతోషంలో ఉన్నా కానీ అదే క్రమంలో వర్షాలు ఎక్కువైనప్పుడు దానికి కావాల్సినటువంటి ప్రికాషన్లన్నీ తీసుకోవడం జరిగింది ఏదైతే మన నదులు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి జిల్లా మంత్రులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే రామన్న నేను ఒక మాట చెప్పిండు గతంలో ఏవైతే నిరసన కార్యక్రమాలు ఇచ్చినామో పార్టీ దాన్ని కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది వాటిని వాయిదా వేసుకుందాం వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉంటాం వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకొని ఎక్కడెక్కడైతే ముంపు గురవుతున్న వాళ్ళందరికీ సహాయ కార్యక్రమాలలో పార్టీ క్యాడర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా రామన్న పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇంకా రాబోయే నాలుగైదు రోజులు కూడా చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది అదేవిధంగా భద్రాచలం వద్ద ఇప్పటికే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది సో పరిసర ప్రాంత ప్రజలను కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం అటువంటి సిచ్యువేషన్ వస్తే అట్లా అధికార యంత్రాంగం మొత్తం సర్వసన్నద్దమై ఉంది అట్ ద సేమ్ టైం వరదలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి ప్రా ప్రాంతాల ప్రజలకు కూడా ప్రభుత్వం అప్పీల్ చేస్తోంది వరదలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు రిస్క్ చేసి బయటకు రావద్దు కేవలం పని ఉంటే తప్పించి అనవసర రిస్కులు చేయొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కూడా సూచిస్తూ ఉంది మణిపూర్లో ఇటీవల ఇద్దరు కుకీ తెగల మహిళ తెగ మహిళల పట్ల సామూహిక దాడి సామూహిక అత్యాచారం నగ్న ఊరేగింపు అనే ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ప్రతి ఒక్కరిని చాలా తీవ్రంగా కలిసివేసింది సో నగ్న ఊరేగింపే నవీన భారతమా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు మణిపూర్లో హింసను ఆపండి అంటూ ఆయన అప్పీల్ చేస్తున్నారు దాంతోపాటుగా నిన్న ప్రధానమంత్రి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి మణిపూర్ మణిపూర్ పైన కేవలం ఒక సానుభూతి ప్రకటన కాదు పూర్తిగా మౌనాన్ని వీడాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది ఉభయ సభల్లో కూడా దీనికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ రాకేష్ గారు సో మొన్న జరిగిన ఘటన నిజంగా ఎంత దారుణమైన ఘటన అది దేశాన్ని మొత్తం తీవ్రంగా సో దానిపైన మంత్రి కేటీఆర్ నిన్న ట్వీట్ కూడా చేశారు నిన్న జరిగినటువంటిది అయితే అంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన భారతదేశానికి ఒక మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే మనం ఎక్కడో తాలిబాన్లో జరుగుతున్నాయనో లేకపోతే ఇంకెక్కడనో అరాచకాలు జరుగుతున్నాయని గొంతెత్తేటువంటి ఇక్కడ సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాలన్నీ కూడా నిజంగా మణిపూర్లో కుకీ తెగ జరిగి కుకీ తెగ మహిళల మీద జరిగినటువంటి సంఘటన చాలా భయంకరమైనటువంటి సంఘటన అక్కడ మైతీ తెగల మధ్య అంటే మైనార్టీస్గా ఉన్నటువంటి కుకీ తెగలు వాళ్ళంతా ట్రైబ్స్ కొండ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో జీవిస్తారు మైతీస్ అంతా కూడా మైదాన ప్రాంతాల్లో జీవిస్తారు రీసెంట్గా జరిగినటువంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైతీ తెగ అనేదాన్ని మేము కూడా ఎస్టీలో జయిన్ అవుతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో పిటిషన్ వేస్తే పరిశీలించండి అని చెప్పేసి ప్రభుత్వానికి అక్కడ కుక్కీస్ ఆల్రెడీ ఎస్టీలుగా ఉన్నారు మైతిసీలను కూడా మీరు ఎస్టీలుగా పరిగణించడానికి ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి దానిలో ప్రధానమైనటువంటి తెగ కుకీ తెగ అలాంటి తెగ మీద దాడి చేసి ఆ గ్రామాల గ్రామాలు తలగా పెట్టడం అంటే బయటికి వచ్చినటువంటి వీడియో పుట్టిలు చాలా తక్కువ అక్కడ ప్రధానంగా ఇంకోటి ఏంటంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది అమిత్ షా సందర్శించి వచ్చిండు ప్రధాని గారు అసలు మాట్లాడట్లేదు దాని గురించే కదా చర్చకు పార్లమెంట్లో పట్టుబట్టింది ఆ నుంచి ప్రధానమంత్రి ఖండించారు అంటే ఆ ఘటన జరగకూడదా ప్రధాన వదిలిపెట్టామనేది అంటే ఈ ఇది సరిపోతుందా పూర్తిగా మౌనం వీడి అసలు మణిపూర్లో హింస కారణాలు ఏంటి అనేది పూర్తిగా దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా నాలుగు నెలల నుంచి వెళ్ళి అక్కడ మొత్తం మండిపోతుంటే మేము ఖండిస్తున్నాం మేము అంటే మేము దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం అంటే మీరు ఇన్ని నెలల నుంచి కూడా ఎందుకు దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు ఎందుకు వాళ్ళకు రక్షణ కల్పించట్లేదు వాళ్ళు భారతీయ పౌరులే కదా వాళ్ళు భారత భారతదేశంలో ఉన్నవాళ్ళే కదా ఈరోజు హిందుత్వం ఎజెండాగా చెప్పుకొని మహిళల్ని పూజించాలని చెప్పేసే బీజేపీ పార్టీ మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ఎక్కడెక్కడో ఆరోపణలు చేయడం కాదు మనం ఏమంటున్నామంటే ఎక్కడ అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయి నిజంగా చాలా సిగ్గు చేటండి అంటే అది ఎక్కడ కానీ జరగద్దు ఈ ప్రపంచంలో ఏ దేశంలో జరగద్దు అని కోరుకునేది మన దేశంలో జరుగుతుంటే ఇంకా మానవములుగా ఉంటాం అక్కడ అసలు ఏం చర్యలు తీసుకోమని చెప్పేసి రామన్న అదే చెప్పిండు కదా నవీన భారతం అంటే ఇదేనా ఏం భారతదేశానికి కొద్ది నువ్వు ఫ్రాన్స్ తిరిగినావు ఇంగ్లాండ్ దిగినా ఇటలీ తిరిగినావు కాదు నువ్వు భారతదేశంలో ఉన్నటువంటి మహిళకు రక్షణ కల్పించలేనప్పుడు నువ్వు ఎక్కడ తిరుగుతూ ఏం లాభం ఏం తీసుకొస్తే ఏం లాభం ఒక చిన్న సంఘటన ద్రౌపది వస్త్రాపరణ అనేది కురుక్షేత్ర యుద్ధానికి కారణమైనట్టు ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం తలవంచుకునే దిశగా ఎందుకంటే తల వంచుకున్నటువంటి భారతదేశం ఈరోజు కంప్లీట్గా ఆమెను వివసనం చేసి ఒకరిని కాదు ముగ్గురు మహిళలను చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు వాళ్ళకు రక్షణ కల్పించకపోతే అంటే భారతీయులకు భారత ప్రజలకు రక్షణ కల్పించలేన ప్రభుత్వం విదేశాలకు తిరుగుతూ నమ్మమోడే మోడీ అనిపించుకుంటే ఏమస చెప్పండి నిజంగా కూడా చాలా సిగ్గు చేయటండి ఎందుకంటే ఎంత దురదృష్టమైనటువంటి సంఘటన అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మైతీస్ కావచ్చు ఇంకే తెగలు కావచ్చు కానీ ఒక స్త్రీని ఆ విధంగా చేయడం అదే విధంగా అక్కడ చాలామందిని చంపేయడం జరుగుతుందని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ రియాలిటీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి మనకు మీడియాలో వచ్చేటివి చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అన్నిటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి రామన్న కాదు అన్ని ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు అన్నారు కాబట్టి తెలంగాణ సమాజం దృష్టికి వచ్చింది కావచ్చు కానీ మొత్తాన్ని మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా దాన్ని చాలా హేయమైన చూస్తుందండి నిజమే మల్లేశ్వర్ గారు చాలా అత్యంత హేయమైన చర్యగా అందరూ దీన్ని చూస్తున్నారు ఎందుకంటే ఇద్దరు మహిళల్ని సామూహికంగా ఇద్దరు ముగ్గురు మహిళల్ని ఆ తెగ కుగ్గి తెగ మహిళల్ని అంత భయంకరంగా తీసుకెళ్లడం అంత అమానుషంగా వాళ్ళపైన దాడి చేయడం పాశవికంగా అత్యాచారం చేయడం ప్రతి ఒక్కరిని చాలా తీవ్రంగా కలిసివేస్తోంది అసలు మణిపూర్లో ఇంత అంతర్యుద్ధానికి దారితీసిన పరిస్థితులు అన్ని తెలిసినప్పటికీ కూడా కేంద్రం ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు మర్చిపోయి నిన్న ముఖ్యమంత్రి అన్నారు బిరణ్ సింగ్ ఇప్పుడు మీడియాలో వచ్చింది ఇది ఒకటే సోషల్ మీడియాలో వచ్చింది కానీ ఇటువంటి కొన్ని వందలు ఉన్నాయి ఇటువంటి ఘటనలు అనేది ఆందోళన కలిగించేమంటున్నా అంటే దాన్ని హిందూ క్రిస్టియన్ ఇష్యూగా తీసుకుపోవడానికి బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది అక్కడ క్రిస్టియన్ హిందువులు కాదండి ఒక మహిళ ఒక భారతదేశం అంతే గారు మణిపూర్ సంఘటనకు వాస్తవంగా ఏదంటే గిరిజన తెగలకు సంబంధించినటువంటి ఇష్యూ మణిపూర్ సంఘటన ఈరోజు మానవత్వం మంట కలిపే విధంగా తయారైంది అక్కడ జరిగినటువంటి ఎందుకంటే ఇక్కడ కుకీస్ నాగా కుకీ నాగా అనే జాతి గిరిజన జాతి అయితే మైతీలు కూడా ఒకప్పుడు పంతొమ్మిది వందల ఒకటికి ముందు గిరిజన తెగలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత నోటిఫైడ్ ట్రైబ్స్ నోటిఫైడ్ ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వాళ్ళను హిందూ ట్రైబ్స్గా మారడం జరిగింది మైతీలను తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి వాళ్ళు అసలు గిరిజనులు కాదు అని తేల్చి చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఏంటంటే గిరిజన పలాలను ఒక రకంగా వీళ్ళు చాలా ఎంజాయ్ చేసినటువంటి మైతీలు అక్కడ దాన్ని మళ్ళా గిరిజన మే మేము గిరిజనము అంటే గిరిజన జాతి గమంలో గుర్తించాలని చాలా ఒక దశాబ్దాలుగా ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది అని అంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ప్రాబ్లం వచ్చింది డబుల్ ఇంజన్ సర్కార్ పదిహేడులో ఎక్కడైతే ఫామ్ చేసిందో దాని తర్వాత ఏంటంటే కుకీస్ నాగాసు ఆ కుకీ నాగా జాతికి సంబంధించిన వాళ్ళు కొండ ప్రాంతానికి మైదాన ప్రాంతానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ తీసుకొచ్చి మైతీల దాంట్లో ఈ సంఘ పరివారి వచ్చి ఇక్కడ ఒక వాళ్ళను వాళ్ళను హిందుత్వం అంటే హిందుత్వ ఏజెండాగా మైతిలను వాడుకోవడం జరిగింది అక్కడ కుకీ నాగాల్స్ మాత్రం కొంత క్రిస్టియానిటీలో జైన్ అయ్యి వాళ్ళు చేస్తే ఈడ మైనార్టీస్ను ఎదగనివ్వద్దు అనే దాని మీద ఒక ఒక కక్షపూరితంగా ఇక్కడ దాడికి దిగినటువంటి సందర్భం కూడా మనకు అవపడుతూ ఉన్నది అయితే అక్కడ మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే మణిపూర్ మంచిగా ప్రశాంతంగా ఉన్నటువంటి మణిపూర్ను ఇంపాల్ను ఈరోజు వల్లకాడుగా మార్చినటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అంటే అది బీజేపీ ప్రభుత్వందే ఎందుకంటే బీరేన్ సింగ్ ఎలా పార్లమెంట్లో ఇండియా నిన్న కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏది యూపీఏను ఎన్డిఏగా ఇండియాగా మార్చుకున్నారు కదా ఆ ఇండియాకు చేతిన్న పని వాస్తవంగా మీరు ఈ మైనార్టీస్ కొరకు మైనార్టీ హక్కుల కొరకు మైనార్టీ జాతి కొరకు మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు ఈ ఇండియా పేరు మీద మీరు ఇవాళ పార్లమెంటును స్తంభించే విధంగా మీరు ప్రయత్నం చేసి దాన్ని మోడీ సమాధానం తీసుకునే ప్రయత్నం చేసి వాళ్ళు సక్సెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ మనం జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు ఆదాని గురించి పార్లమెంట్లో చర్చ చేయమంటే చేయలేదు ఇక్కడ నిన్న కూడా ఇష్యూ చేయలే కానీ ఈ నిన్న ఒక కన్నీరు కార్చినటువంటి పరిస్థితి కూడా అవసరం అనుకుంటే మేము ద్రోహులను గుర్తించి కా అవసరం కొట్టే వాళ్ళకు ఉరిశిక్ష వేసే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని మోడీ మాట్లాడడం కొంత విడ్డూరంగా ఉన్నది ఎందుకంటే మనకు డబుల్ ఇంజన్ సర్కారు నైజము ఒక మణిపూర్ సంఘటన జరిగినటువంటి మూడో మే మూడో తారీఖు జరిగినటువంటి సంఘటనకు మేమంతా ఈ ఊర్లకు ఊర్లకు ఊర్లు కాళ్ళు చేసి పోదామని ఒక ఐదుగురు గిరిజన మహిళలు తయారైతే వెయ్యి మంది దాకా వచ్చి దాడి చేసి అక్కడ ఒక హత్య వాళ్ళకు చంపి ఇప్పుడు ఒక వాళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే అత్యాచారానికి గురైనారో వాళ్ళ పేరెంట్ కూడా చనిపోయిండు వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయినటువంటి సందర్భం వాళ్ళన ఒక ఇరవై ఏళ్ళ మహిళని తీసుకొని వెళ్ళి నగ్నంగా వాళ్ళ పొలాల్లో తీసుకుపోయి సామూహిక అత్యాచారం చేసి తర్వాత ఇంటర్నెట్ లేని సందర్భంగా ఈరోజు మనకు వెలుగులోకి రాలే కానీ వీడియో ఇరవై ఆరు సెకండ్లు ఇరవై ఆరు సెకండ్లు ఇరవై ఆరు ఇరవై ఆరు సెకండ్లు సంబంధించిన దానికి సంబంధించినటువంటి వీడియోను రిలీజ్ చేసి ఇప్పుడు ఏదో దాన్ని మేమేదో శిక్షిస్తాము మేదో చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక నిమిషం రాజు గారు ఎందుకంటే వీళ్ళ నైజము అత్త ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నది ఉత్తరప్రదేశ్లో కూడా అత్రాస్ సంఘటన కూడా ఇంతకంటే ఘోరంగా జరిగింది అంటే వీళ్లకు వీళ్ళ పుట్టక అటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ఈ మైనార్టీస్ అంటే అక్కడ దళిత దళిత మహిళ అక్కడ జరిగింది అతను ఇక్కడ జరిగింది గిరిజన మహిళ మరి వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం రైట్ రాకేష్ గారు సో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఈ ఇష్యూని పరిగణించింది సుమోటోగా స్వీకరించింది మేము చర్యలు తీసుకోవాలా మీరు స్పందిస్తారా అని ఇక్కడ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సో ప్రధానమంత్రి ప్రకటన కేవలం ఒక సానుభూతి ప్రకటన వరకే ఆగిపోకుండా నిజంగా దేశం మొత్తం డిమాండ్ చేస్తున్నట్టుగా మణిపూర్లో ఆ అల్లర్లు సెటిల్ అయ్యే విధంగా ప్రధానమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటారు అని ఆయన భావించవచ్చా ఈ సమయంలో ప్రధానమంత్రి గారు చర్యలు తీసుకుంటారు ప్రధానమంత్రి గారు ఏం చేస్తారని ప్రధానమంత్రి గారు ఏం చేయరండి బెస్ట్ బేకరీ కేసులోనే మనం చూసినాం తొమ్మిది మంది మా కలిసి ఒక మహిళను రేపు చేస్తే ఆమె అంటే అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మహిళ ఈరోజు బతికి కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పినా కానీ దిక్కులైనటువంటి పరిస్థితి ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ సంఘటనలు మొదలైనవి అదేవిధంగా నేను అంటే ఈరోజు డబుల్ ఇంజిన్ అంటే డబుల్ ఇంజిన్ కాదు అక్కడ మొత్తానికి మొత్తం కూడా మహిళల మీద అనాధిక అనాగరికమైనటువంటి చర్య అండ్ నెక్స్ట్ వచ్చేసి హత్రా సంఘటన కూడా మనం చూసాం బీజేపీ ఎమ్మెల్యే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవ సంఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి నేను అంటే దానికి హిందుత్వం అనే మతం పూసి హిందుత్వాన్ని భ్రష్పటించే కార్యక్రమం కంప్లీట్గా బీజేపీ పార్టీ చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఎక్కడ చూసినా కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఒకటి ఆవులను పట్టుకో గోవులను పట్టుకపోతుందని చెప్పేసి మనుషులను చంపేయడం లేకపోతే మాంసం తిన్నారని చెప్పేసి మనుషులను చంపేయడం లేకపోతే ఇట్లా మొత్తానికి మొత్తం కూడా వాళ్ళ మీద దళితులనో క్రిస్టియన్లనో ఏదో ఒక రకమైనటువంటి నెపం నెట్టి వాళ్ళను ఈరోజు నగ్నంగా ఊరేగిస్తుంటూ కూడా దిక్కుతోచని పరిస్థితి అండ్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉందంటే అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్ మీద అటాక్ చేసి మైతీయులు మొత్తం ఆయుధాలు ఎత్తుకపోయారని చెప్తారా అది ఏం సమాధానం అంటే నువ్వు ఎవరితో రక్షణ కల్పిస్తావు నిజమే ఒక ఘటనకే దేశం మొత్తం ఇంత ఉలిక్క స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ఘటన ఇంకా ఆ విషయం ఆశ్చర్య చకితులు చేస్తుంది రెండు మూడు నెలలకు ఇటువంటి వందలు వచ్చినాయనేది బీరెన్ సింగ్ చెప్పింది తెలివిగా ఏంటంటే ఇది కప్పిపుచ్చుకోవడానికి వరకు అరే నువ్వు ఫెయిల్ అయిన వారు చాలా మంది ఫెయిల్ అయ్యారని చెప్పినట్టు అంటే దాని కాదు ఆయన చెప్పింది ఏంటో తెలుసా బీరన్ సింగ్ చెప్పింది ఏంటంటే మీకు దృష్టికి వచ్చిన సంఘటన ఒక్కదానికే ఎంత పడితే ఇట్లాంటి వందలాదిగా జరుగుతున్నాయి మాకు ఇవన్నీ తెలుసులే ఇవన్నీ కామన్ అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంతే తప్పితే అది ఒక సంఘటన కాదు ఇంకో సంఘటన ఏంటంటే ఏదైతే అసలు సెక్యూరిటీ కోరుతుంది నాగాసు అంటే కుకీసు కానీ వాళ్ళకి వేయకుండా మైతీసే ఆయుధాలు నోటి చేసిన అంటే మరి ఎవరిదికు ప్రభుత్వం పనిచేస్తుంది నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో శాంతి భద్రత సమస్యలు ఉండే ఆ సమస్యలన్నీ కూడా సర్దు ఈ రోజు అద్భుతమైన అభివృద్ధి దిశగా మణిపూర్ పోతుండే దాని అనగదొక్కే దిశగా ఈ రోజు మళ్ళీ బీజేపీ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది మరొకసారి దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయాలి అయితే మణిపూర్ ఘటన విషయంలో ప్రధానమంత్రి కేవలం ఒక సానుభూతి ప్రకటన ఒక ఖండన మాత్రమే సరిపోదు ఈ హింసాఖండ పైన పూర్తిగా ఆయన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది దేశానికి ఈ మణిపూర్ ఘటన పట్ల సమాధానం చెప్పి తీరాల్సినటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది అనుమతి లేకుండానే బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు బయలుదేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిన్న శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే కేవలం ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసేందుకే కిషన్ రెడ్డి ఆ రకంగా వెళ్లారు అట్లా ప్రవర్తించారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది సో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఒక కార్యక్రమంలో ముషీరాబాద్ ఉన్న కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అప్పుడు డబుల్ బెడ్రూమ్లోని ఇల్లని ప్ర ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ అదే కిషన్ రెడ్డి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్తో రాజకీయం చేయడం ఏంటనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది రాకేష్ గారు సో నిన్న కిషన్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఇదంతా కేవలం ఒక డ్రామా చేయడం కోసమే కిషన్ రెడ్డి ఈ రకంగా వ్యవహరించారనేది మీ పార్టీ చెప్తోంది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేను అంతా రెండు రోజుల నుంచి వాన వాడతాను మూడు రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయా లేకపోతే ఏమైనా కేంద్రం నుంచి నిధులు తీస్తున్నామా గుజరాత్ పోయినప్పుడే పోయినట్టు ఏమైనా పైసలు తీసుకొద్దామా అని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు జలమయమైన గివి పరిశీలించకుండా నేను డబుల్ బెడ్రూమ్ అక్కడికి పోతా నేను సింగిల్ బెడ్ ఏం అసలు బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది నిజంగా కూడా కిషన్ రెడ్డి గారు ఇది రాష్ట్రం నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఒక అంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే ఒకే ఒక కేంద్ర మంత్రి అని నిన్న చేయాల్సిందేది మూడు రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలకు అప్రమత్తం ఉండండి ఎన్డిఆర్ బృందాలు ఇంక ఎక్స్ట్రా వస్తాయని చెప్పేసి ఆ వాటి మీద ఉండాలి తప్పితే నేను డబుల్ బెడ్రూమ్ గతంలో గతంలోనూ ఓపెనింగ్ చేసినప్పుడు తెలియదు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరెవరికి ఇచ్చిరో ముషిరాబాద్లో నీ నీ కాన్ఫిటెన్సే కదా సికింద్రాబాద్ కాన్స్టెన్స్లో కదా ముషిరాబాద్ ఇచ్చినప్పుడు సప్పట్లు కొట్టినావు సంతోషం అన్నావు బాగున్నాయి అన్నావు ఈరోజు ఎందుకు ఈ దొంగ ఎడుపులు ఏడుస్తున్నావు నిన్న ఏంది ఈ రోజు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ పోలీస్ ని అప్రమత్తం చేస్తూ మున్సిపల్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయి ఎక్కడెక్కడైతే జలమయం అవుతున్నాయి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ అప్రమత్తంగా నేను ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తుంటే నేను డబుల్ బెడ్రూమ్ ఇలా పోతా లేకపోతే నేను ఇంకెక్కడికి పోతా అరే బాబా అది కాదు కిషన్ రెడ్డి గారు మీరు ఏమంటున్నారంటే గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏదైతే గతంలో ముంపు గురైనప్పుడు మీరు చెప్పారు జీహెచ్ఎంసీ టైంలో ఏది బండి పోతే బండి ఫ్రీ అని చెప్పిండు గతంలో మీ అధ్యక్షుడు ఈరోజు మీరు వచ్చారు అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి ఏం నిధులు చేస్తారో చెప్పకుండా లేకపోతే ఇంకా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఇంకేమైనా కొత్త నిధులు చేస్తామో చెప్పకుండా ఈ వానని ఎవరైనా డబుల్ బెడ్రూమ్ పరిశీలనకు పోతారా అండి అంటే ఎంత అద్భుతంగా బీజేపీ నాయకుల పనిచేస్తారో అర్థమవుతుంది ఒకటే నేను కిషన్ రెడ్డి గారు ఆడినటువంటి డ్రామాబాజీ నిన్న ఏదైతే కేటీఆర్ అన్న రామన్న ట్వీట్ చేసిండో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన ట్వీట్ చేసిండో దాన్ని పక్కదారి పట్టేయడానికి ఈ వర్షాలను పక్కదారి పట్టేయడానికి అంటే జరుగుతున్నటువంటి ఏం నిధులు తేలేనటువంటి కిషన్ రెడ్డి గారు నిన్న ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది నిన్న రామన్న ఎప్పుడైతే బీజేపీ పార్టీని ప్రశ్నించుండో ఏం చేస్తుండు ప్రధానమంత్రి అన్నట్టు ఈరోజు పార్లమెంట్ నడుస్తుంది పార్లమెంట్లో ఉండాల్సినటువంటి కిషన్ రెడ్డి ఇక్కడ ఎందుకు డ్రామా చేసిండే రామన్న ప్రశ్నించి నిన్న కేటీఆర్ గారు దాన్ని ఏదో విధంగా బీజేపీ పార్టీ ఇక్కడ యాక్టివ్ పార్ట్లో ఉన్నట్టు వానవర్తనే డబుల్ పెద్ద చూడడానికి ఎవడన పోతాడా మణిపూర్లో హింసాకరణ ఎలా జరుగుతుందండి అది చూడకుండా ఇక్కడ వచ్చి ఇదంతా కూడా నేను ఏమంటానంటే బీజేపీ కంప్లీట్ గా ఈ దేశంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తప్పితే అభివృద్ధి రాజకీయాలు అసలే చేయట్లేదు రైట్ మలేష్ గారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక ఏదో ఒకటి చేయాలని చేసిండు ఏంటంటే రోమ్ తగులా పెడతా ఉంటే నీర చక్రవర్తి నిజంగానే పీడాలు పీడేలు వాయించినట్టున్నది అంటే వర్షాలకు అతలాకుతలం అవుతున్న జనంకు ఎట్లా మనం సహాయం చేయాలి మరి నేను కూడా కేంద్ర ప్రభుత్వంలో మాది కూడా భాగస్వామి అంటే కేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా సిగ్గు లేకుండా అది నిన్నటి ప్రవర్తించిన తీరు మరి ఇంకా బీజేపీకి దాదాపుగా అంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే బీజేపీకి ఎందుకంటే ఎందుకంటే పూర్వ వైభవం పూర్వ వైభవం వచ్చినట్టే పూర్వవైభవం అంటే అంతకుముందు ఏడో ఎనిమిదో శాతం ఉండే కదా ఓ పది పదిహేను శాతానికి వచ్చినటువంటి బాపద్ది ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఈ చేష్టల వల్ల పూర్తిగా ప్రజలంతా నమ్మకనే ఇప్పటికీ మిమ్మల్ని వెనుకకు దోస్తూ ఉన్నారు ఇది మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ డబుల్ డబుల్ ఇంజన్ సరకారు చేసిన దానికి పరాకాష్ఠ ఎందుకంటే వాళ్ళ తీరటువంటిది అంటే మన మ మణిపూర్ సంఘటన కావచ్చు తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అసలు రోజు బీజేపీ అరాచ అరాశకాలు ప్రతి రాష్ట్రంలో అందరు బాధితులుగానే ఉన్నారు అటువంటి అన్నీ కప్పిపుచ్చుకోవడం కొరకు ఇక్కడ ఏది అడగకుండా ఇవాళ వాస్తవంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు కాగానే చేసిన మొదటి కార్యక్రమం ఎంత ఘోరంగా ఉన్నదంటే అసలు ఒక సిగ్గుమాలిన పని ఎందుకంటే మూడు నాలుగు రోజుల నుంచి ప్రతి అనేది చిన్న మూడేళ్ల పాపం నుంచి నీకు ముసలి వరకు కూడా ఇక్కడ ఈ వర్షాలకు కొంత అల్లకలం కాకు అవుతూ ఉంటే దాన్ని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి రేపు భవిష్యత్తులో ఇంకా వర్షాలు ఎక్కువైతే ఎట్లా రక్షణ కల్పించుకోవాలనేది ఆలోచన చేయకుండా సమీక్ష చేయకుండా కేంద్ర మంత్రిగా నిన్న చేసినటువంటి తీరు డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ బెడ్రూమ్ల గురించి ఇప్పుడు అంటే నువ్వు ఒకసారి నువ్వు నీకు నచ్చితే నువ్వు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందుకు బాగా ఉన్నది అంటావు నువ్వు అధ్యక్షుడి కాగానే ఏదో మైలేజ్ కొరకు ఏదో వానల ఇప్పుడు సలిజేనా వచ్చి బండవచ్చి ఇంట్లో ఎందుకంటే ఏదో వర్షం ఉన్నదాడి చేదో మహిళ బాగా ప్రధానమంత్రి మోడీ దగ్గర బార్కులు కొట్టాలంటే బీజేపీ కార్య పార్టీలోనే కొన్ని విమర్శలు ఉన్నాయంటే కిషన్ రెడ్డి షార్ప్ గా వ్యవహరించలేదు అగ్రెసివ్ గా వ్యవహరించారు కాబట్టి సో వాళ్ళకు ఒక సమాధానంగా ఉండాలి అనేది స్వయంగా కేంద్ర మంత్రి ఆ రకంగా చర్యలకు దిగారా అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతూ కిషన్ రెడ్డి వాస్తవంగా కూడా మనము స్పాంటేనియస్ గా ఉండదు నేను ప్రెస్ మీట్ లో మాట్లాడిన తోటి సగం ఖాళీ అవుతుంది ఇప్పటికే మేము ఇప్పుడు ఎందుకంటే మాకు భవిష్యత్తు లేదు అనే పద్ధతిలో ఆయన ఇంటి ఇచ్చిండు కాబట్టి మీ జాగాలో మీరు చూసుకోర్రా నేను ఒక్కనే ఉంటా ఇట నేను నా బండి సైన్ చేసి అనే పద్ధతిలో ఆయన ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది రైట్ రాకేష్ గారు వారు ప్రస్తావించిన కామెంట్ పార్టీ బీజేపీలో ప్రాధాన్యం లేదు స్వయంగా పక్కనే రఘునందన్ రావు కూర్చున్నారు అక్కడ పార్టీ మారిన వాళ్ళకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారా ఇయ్యరా వాళ్ళు ఇష్టం వల్ల పార్టీ కానీ నిన్న ఒకటే అండి ఆడ దుగ్గద కనిపించింది ఆ పార్టీ మారినోళ్ళు ఎవరున్నారంటే దాని పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పమని చెప్పారు పార్టీ మారిన వాళ్ళ గురించి పక్కన పెడదాం పార్టీలు ఉన్నోళ్ళు ఎవరు అసలు ఆ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పండి ఆ పార్టీ ఉన్నోలు ఎవరు లేదు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు నిన్న జరిగిన సంఘటన మాత్రం ఓన్లీ రామన్న కు అంటే స్పందనగా మణిపూర్ దాని గురించి మాట్లాడలేనటువంటి ఈ కిషన్ రెడ్డి నిన్న ఒక తొండే విషయం ఎత్తుకున్నాడు ఎందుకు ఎత్తుకున్నాడు అంటే కేటీఆర్ గారు ప్రశ్నించారు దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నించారు కేంద్ర మంత్రిగా దానికి సమాధానం చెప్పలేక పార్లమెంట్ అటెండ్ కాలేక ఈ రోజు వచ్చేసి నేను ఇక్కడనే ఉన్న హైదరాబాద్ ఉన్నా అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసింది తప్పితే నిజంగా కూడా ఈ రోజు స్పందిస్తే ఈ రోజు కూడా బీజేపీ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నా మని రామన్న చేసినటువంటి మణిపూర్ దాని గురించి స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రైట్ ఓటుకు నోటు కేసు విచారణలో తరచూ అడగడం పైన టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది మరోసారి వాయిదా అడగొద్దు అని స్పష్టం చేసింది సో కేసు విచారణను మరోసారి వాయిదా అయ్యారని రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది రాకేష్ గారు సో మరోసారి వాయిదా అడగొద్దని సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది రేవంత్ రెడ్డి వాయిదా కోరడం సంబంధించి సో ఎందుకు పదే పదే వాయిదా కోరుతున్నాడు విచారణకు ఎందుకు రేవంత్ రెడ్డి హాజరు కావట్లేదు అనేది ప్రశ్న గతంలో చాలాసార్లు ఏదైతే ఓటుము నోటు కేసు అనేది ఏదైతే పట్టుబడ్డ డైరెక్ట్గా యాభై లక్షల రూపాయలతోటి డైరెక్ట్గా పట్టుబడ్డటువంటి ఈరోజు ఒక దోషి ఈరోజు పీసీసీ అధ్యక్షుని రూపంలో కాంగ్రెస్ పార్టీలో మనగడ సాగిస్తుంది కాబట్టి ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఏమన్నది వెంటనే కేసుకు ఆధార్ కమ్మని చెప్పింది నిజంగానే నువ్వు చేసింది తప్పు కాకపోతే నువ్వు పట్టుబడ్డది నిజంగా కాకపోతే నువ్వు కోర్టు ముందు ఆజారు కా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఒక దోషి చేతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది రాబోయే కాలంలో సుప్రీంకోర్టు దాని మీద అంటే ఎన్నో కేసులల్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అదేవిధంగా ఈరోజు తీర్పునివ్వడం జరిగితే నెక్స్ట్ టైం మాత్రం ఆయన అటెండ్ కాకపోతే తప్పకుండా ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ క్రిమినల్ చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని వర్షం వస్తే వా నీళ్ళు వచ్చిన అంటే వర్షం మొత్తం నీళ్ళు వస్తాయి పడ్డ తర్వాత ఒక రోజుకో రెండు రోజులకో నువ్వు అడిగితే నిజంగానే ఎక్కడ నువ్వు జామీన్ అయ్యాంటే చెప్తాం వర్షం ఎక్స్పెక్ట్ చేయండి దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు కదా ఇప్పుడు చిన్న చిన్న వాంటేళ్ళి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి విషయాలు చేయట్లేదు ఈరోజు ఓటుకు నోటుకు నువ్వు అంతగానో బిజీలు ఏమున్నావు ఢిల్లీలో ఉన్నావు కదా ఈరోజు పార్లమెంట్ నడుస్తుంది కదా అక్కడ రిటర్న్ అటెండ్ కావాలి కదా మరి పార్లమెంట్ అటెండ్ అయ్యేటప్పుడు పక్కన పండుగ సుప్రీంకోర్టు కొనకేమవుతుంది నీకు కాబట్టి వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ దాన్ని జాప్యం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ తప్పకుండా అంటే న్యాయం తప్పకుండా జరుగుతున్న సంపూర్ణ విశ్వాసం ఉంది ఈరోజు ఏదైతే ఆ ఓటుకు నోటు కేసు ద్వారా ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఏదైతే ఆ రోజు టీడీపీ పార్టీలో ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మరొకసారి ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతుందన్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలంలో న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉంటుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఉంటుందని చెప్పేసి అందరం కూడా ఆశించడం జరుగుతుందండి ఈ కేసులో తప్పకుండా ఆయనకు శిక్ష పడుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ ఏ విధంగా భూస్థాపితం మీద కాంగ్రెస్ పార్టీ కూడా అదే భూస్థాపితం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది ఎస్ మల్లేశ్వర్ గారు సో ఓటుకు నోటు కేసు అనేది అది ఆ రోజు ఆ విజువల్స్ అన్ని మొత్తం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ దృశ్యాలు ఎవరు మర్చిపోలేరు సో ఒక ఒక ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అనేది స్వయంగా కెమెరాల ముందు బట్టబడినటువంటి ఘటన అనేది సో ఇంకా అది కొనసాగుతూనే ఉంది సో దానికి విచారణకు సంబంధించి ఆయన హాజరు కాకపోవడం వాయిదాలు కోరడం ఇదంతా ఏం చూపిస్తుంది ఏమనిపిస్తుంది రెండు వేల పదిహేనులో రిజిస్టర్ అయినటువంటి కేసును దాదాపుగా ఎనిమిది ఏళ్ళ నుంచి దాన్ని అంటే కాలయాపన చేసేందుకు కోర్టుల చుట్టూ తిరిగి పిటిషన్ చేసి దాన్ని స్టే తీసుకొచ్చుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇది ఏసీబీ కిందికి రాదు అని హైకోర్టును ఆశ్రయిస్తే అది ఆయన పిటిషన్ కూడా నీకు కొట్టేసినటువంటి సందర్భం కూడా ఉన్నది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి కోర్టు ద్వారా ఏదో సెక్యూర్ రక్షణ కల్పించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అది మనం ఇవాళ రోజు రక్షణ దొరుకుతుంది రేపు దొరుకుతుంది కానీ ఆ నిజాలు మాత్రము అబద్ధాలు కావు కదా అక్కడ నీకు విజువల్స్ ఉన్నాయి తర్వాత ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి తప్పని పరిస్థితుల శిక్ష తప్పదు అందుకే కావచ్చు నాకు అనిపిస్తున్నది మొన్న అమెరికా పోయినప్పుడు సీతక్కను ముఖ్యమంత్రి చేస్తారని ఒక ప్రస్తావన తీసుకొచ్చా అంటే నేను ఎట్లాగో చేయలు నాకు భవిష్యత్తులో మరి నా 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 వారసులో లేకపోతే నా సన్నిహితుల్లో ముఖ్యమంత్రిగా ఉండాలని ఆలోచన చేసే సీతక్కను ప్రపోలు ఆలోచన కూడా మరి కావచ్చు కాకపోతే ఇది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి కొంత అనుమానం అయితే ఉన్నది అంటే రేపు ఈ తర్వాత మనము ఇక్కడ ప్రతిపక్షాలు తర్వాత అది ఎవరు అనాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆయన మిత్ర బృందమే ఈ ఓటుకు నోటు నోటుకు ఓటుకు దొరికినటువంటి రేవంత్ రెడ్డి మాకు నాయకుడు ఎట్లయితాడని చాలాసార్లు గగ్గోలు పెట్టినటువంటి సందర్భం ఉన్నది గాంధీభవన్లో నిలదీసినటువంటి సందర్భం ఉన్నది ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డికి సరే ఇప్పుడు అధిష్టానము జాతీయ నాయకత్వము సపోర్ట్ చేసిన కోర్టులు మాత్రము ఈ శిక్షను తప్పించే పరిస్థితి ఉండదు కనుక డెఫినెట్గా అది రేపు భవిష్యత్తులో ఆ శిక్ష ప పడక తప్పదు రేవంత్ రెడ్డి ఇలాంటి వాడిని కాంగ్రెస్ అధ్యక్షం చేసుకునేందుకు వీళ్ళు పశ్చాత్తం పడక తప్పదు ఇది మరి జరిగే భవిష్యత్తులో జరిగే ఇదే తర్వాత ఇక్కడ ఏదో కేసీఆర్నో లేకపోతే కే తెల కేసీఆర్ కుటుంబాన్నో తిట్టి మైలేజ్ సంపాదించుకోవాలనుకున్నటువంటి బండి సంజయ్ని కూడా ప్రజలు అడ్మిట్ చేయడానికి ఈరోజు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చిన ఎందుకు రేపు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మరి రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా ఉంటాడా మరి ఇటువంటి కేసుల ఇరకపోతడా లేకపోతే వీళ్ళు ఏమన్నా మళ్ళీ గుడుపుటాన్ని చేస్తారా అనేది కూడా కాంగ్రెస్లో ఏదైనా జరగవచ్చు ఆ పరిస్థితి మరి జరుగుతుందని భావిస్తాను రైట్ రాకేష్ గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఇటువంటి ప్రజల్లో ఒక దోషిగా నిలబడి ఓటుకు నోటు అనేది స్వయంగా కెమెరాల ముందు నగ్నంగా దొరికిన తర్వాత ఇటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రతిష్టకు సంబంధించినటువంటి క్వశ్చన్ కాదా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్న దెబ్బ తినదా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒకటే చెప్తానండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే పరిదారంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆరోపణలు చేసినా ఒక లక్షల కోట్లు వందల కోట్లు ఎందుకంటే ఆయన లక్షలతోటి పట్టుబడ్డాడు ఆయన ఆరోపణలే ఒక లక్షల కోట్లు వందల కోట్లు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఏమంటాడు ఏమన్నంటే ఎన్ఆర్ఐను భయంకరంగా అవమానించిందండి అమెరికా బయట అంతా కూడా పైకాలను కడుక్కుంటారు మరి వాళ్ళ పాయకాల నాకానికి పోయినావు నువ్వు ఏమికి పోయినావు నువ్వు వాడికి ప్రతిసారి మాట్లాడినప్పుడు కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు కాబట్టి నేను ఒకటే అంటున్నాయి అమెరికా పోతాడు ఎన్ఆర్ఎస్ను అవమానిస్తాడు ఇలా ఎలక్షన్లో పాల్గొంటాడు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తాడు ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానించే కదా ఈరోజు డైరెక్ట్గా ఓటు కొన్నామని చెప్పేసి ఒక ఎమ్మెల్యే దగ్గరికి యాభై లక్షల రూపాయలతో పట్టుబడి ఆయనకు ఐదు కోట్లు ఇస్తాను ఆఫర్ ఇస్తే కదా ఆయన గా ఏసీబీకి పట్టి చేయడం జరిగింది ఆ వీడియో ఫుటేజ్లు కాదు ఒరిజినల్ ఫుటేజ్ అన్ని దొరికినాయి కదా దొరికినప్పుడు నువ్వు దోషమని నిర్దోషం అని కోర్టు తెలుస్తానప్పుడు కోర్టు ముందు ఏమైనా నిలిచోవాలి ఆ కోర్టు ముందే నిల్చోకుండా దిక్కుమైనటువంటి చర్యలు చేపట్టడం ఏంటి కాబట్టి నేను ఒకటే అంటున్నా ఈ రోజు ఏదైతే ఓటుకు నోటు కేసు సత్వరం అది అంటే ఏదైతే కేసు అడ్మిట్ కావాలి అది కంప్లీట్ క్లోజ్ కావాలని చెప్పేసి కోరుకుంటాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ పేరు వస్తుందని ప్రజాస్వామ్యానికి ఎఫెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ప్రతిసారి చెప్తున్నా ఎప్పుడు మాట్లాడినా చూడండి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ఆరోపణలు లక్షల కోట్లు వేల కోట్లు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు తప్పితే ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం గురించో ఏ రోజు కూడా ఈ భారతదేశం బాగుండాలో తెలంగాణ బాగుండాలి తెలంగాణ బిడ్డలు బాగుండాలి ఇంతవరకు పార్లమెంట్లో ఆయన తెలంగాణకు మంచి జరగాలని చెప్పేసి అడిగిన కృష్ణ ఒక ప్రశ్న చెప్పమని చెప్పండి పాలమూరులో పుట్టిండు కనీసం మా పాలమూరు ఎత్తిపోతలకు స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా అడిగిన ఏ రోజు వరకు ఆయన ఒకటే ఒకటే పని బ్లాక్మెయిల్ చేయాలి మోసాలు చేయాలి డబ్బు సంపాదించాలి రాజకీయాలు నడపాలనే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఎవరు చేసినా ఎప్పుడు చేసినా కూడా అది ప్రజలు ఎప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సో ఫస్ట్ టైం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అనేది ఒకటి జరిగింది తర్వాత మొన్న ఈ మధ్యలో స్వామీజీలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వాళ్ళు కూడా కొంత బయటపడ్డారు సో అయితే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అనేది ప్రజల దృష్టి నుంచి ఎప్పటికీ వెళ్లకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎవరు చేసినా కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నమే చేసారు అక్కడ రేవంత్ రెడ్డి చేసినా ఇక్కడ బీజేపీ వాళ్ళు చేసినా కూడా ఆడ ఏంది అని అంటే వాళ్ళకు అధికార దాహంతో వాళ్ళకి ఏదో ఉరగబెట్టాలనే ఆలోచనతో ఎందుకంటే వాళ్ళకు ఒక నాలుగు నాలుగేళ్ళు పది ఏళ్ళు పదవి లేకుండా ఉండడానికి వాళ్ళు చాలా అనాసక్తి వ్యక్తం చేస్తాం జరుగుతూ ఉన్నది ఎందుకంటే వాస్తవంగా అక్కడ రైట్ హ్యాండెడ్గా దొరికిందండి రెడ్ హ్యాండెడ్గా దొరికి కూడా ఇవాళ బుకాయింపు అవసరం లేదు ఇక్కడ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధికార దాహంతో అడ్డదారినో అడ్డదారిలో ప్రభుత్వానికి ప్రభుత్వం అది అధికారం చేజిక్కించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ క్రమంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో నిన్న బీజేపీ బండి సంజయ్ పరిస్థితి ఎట్లా ఉండదు రేపు రేవంత్ రెడ్డిది కూడా అక్షరాల మీరు మీరు షార్ట్ పీరియడ్లో ఈ పరిస్థితి అంటే ఈ కోర్టు తీర్పుతోటి కావచ్చు లేకపోతే ఇంటర్న అంతర్గత ఆ గొడవలతోటైనా రేవంత్ రెడ్డి అనుకున్నంత ఈజీగా ఉండదు ఎందుకంటే ఆ ఆ ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే మితిమీరిన ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ అది ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడే అంటే ఒక పొద్దున ఒకటి మాట్లాడతారు సాయంత్రం ఒకటి మాట్లాడతారు దానికి ఒక నిలకడ లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండేది మరి ఇప్పుడు రానున్న కాలంలో ఇక్కడ కేసీఆర్ను ఎదుర్కోవడానికి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని ఎత్తుగడలు చేసినా నీకు ప్రజలంతా కేసీఆర్ కేసీఆర్ ఉన్నారు దిశగా బీసీ కుల వృత్తిదారులు చేతి వృత్తిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ఈ తరహాలోనే మైనార్టీలకు కూడా ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని మంత్రి హరీష్ రావు ప్రకటించారు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి జీవో గైడ్ లైన్స్ కూడా రాబోతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు రాకేష్ గారు అన్ని వర్గాలను ఆదుకోవాలి ఎంతో కొంత ఒక వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కలిగించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్న కాన్సెప్ట్తో ఇప్పటికే బీసీ బంధు లక్ష రూపాయల ఆర్థిక సాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది దాంతో దాని కొనసాగింపుగానే మైనార్టీలకు కూడా లక్ష రూపాయల సహాయాన్ని అందించబోతున్నట్టుగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు నిన్న ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ చైర్మన్లు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది అదే క్రమంలో నిన్న మంత్రి హరీష్ రావు గారు ఏదైతే లక్ష రూపాయల ఆర్థిక సాయం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మైనార్టీలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు గురుకుల ఒక రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు పెట్టడం జరిగింది వాళ్ళకు షాదీ ముబారకు పథకం కూడా వర్తింపజేయడం జరిగింది ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కూడా అంటే ఇమామ్లకు వాళ్ళు ఏదైతే మోజాలకు ఇమామ్లకు వాళ్ళందరికీ కూడా వేతనం కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు మైనార్టీల గురించి ఆలోచిస్తున్నారు దేశం మొత్తంలో అంటే ఎందుకంటే మన పథకాలను దేశం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకుంటుంది మైనార్టీలకు అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన విధానం నుంచో ప్రతి ఒక్కరు కూడా ఉద్భవించడం జరుగుతుంది ఈరోజు ఏదైతే లక్ష రూపాయల ఆర్థిక సాయం అని చెప్పేసి ఒకవేళ అంటే దాన్ని అమలు చేయడానికి ఆల్రెడీ బీసీ బంధు ఏదైతే ఉన్నదో అది అమలు కావడం జరుగుతుంది అది వితిన్ షార్ట్ పీరియడ్లో అంటే ఆల్రెడీ లిస్టు అవుట్ అయిపోయింది కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ లిస్టు మొత్తం కూడా రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి అదే క్రమంలో రేపు పొద్దుగాల మైనార్టీలకు కూడా కావాల్సినటువంటి ఆర్థిక సాయం అందించడం ఆల్రెడీ వాళ్ళకి అందించడం జరుగుతుంది మరొకసారి ఏవైతే అప్లికేషన్ అప్లై చేసుకుంటున్నా వాళ్ళన్నిటి కూడా అందించడం జరుగుతుందండి రైట్ మల్లేశ్వర్ గారు సో ఇక మైనార్టీలో పూర్తిగా వెనుకబాటు ఎన్నో సంవత్సరాలుగా వెనకబాటు గురయ్యారు ఆ వెనకబాటు కారణం కాంగ్రెస్ పార్టీ అనేది నేను హరీష్ రావు గారు పేర్కొన్నారు సో ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే మైనార్టీల కోసం రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించామని కాంగ్రెస్ పదేళ్ల పరిపాలనలో కూడా ఇంత బడ్జెట్ ఇవ్వలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు కులవృత్తులకు చేతివృత్తులకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అనేక రకాల సదుపాయాలు కల్పించి వాళ్ళని ఎక్కించేందుకు కేసీఆర్ ప్రభుత్వము అడుగడుగున చర్యలు తీసుకుంటూ ఉన్నది అందులో భాగంగా రీసెంట్గా దశాబ్ది ఉత్సవాలలో కూడా ప్రతి బీసీ కుల వృత్తులు చేతివృత్తుల వాళ్ళకు లక్ష రూపాయలు ఇవ్వాలని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్ణయం తీసుకుంటే ఈరోజు లక్ష రూపాయలు అంటే ఒక పేదోడికి దాదాపుగా ఒక ఐదు పదివేలు దొరికిన దొరకనటువంటి సందర్భాన్ని లక్ష రూపాయలు ఇస్తే ఇలా చాలా చక్కటి అంటే చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని చిన్న వ్యాపారాలను వాళ్ళు అభివృద్ధి చేసుకొని వాళ్ళ పుట్ట గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా మనము చూస్తూ ఉన్నాం మరి వాళ్ళు చాలా సంతోషంగా కేసీఆర్ను మరి వారు ఇచ్చినటువంటి లక్ష రూపాయలను వాళ్ళు సద్వినియోగం ఇప్పుడు ఒక రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మా దానికి దానికి వచ్చినటువంటి ఆదరణ దానికి సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మైనార్టీలకు కూడా ఎక్స్టెండ్ చేయాలని మరి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే మైనార్టీలకు ఇలా కేసీఆర్ ప్రభుత్వము మైనార్టీల విషయంలో మొదటి నుంచి కూడా చాలా మన మనకు సమ సమంగా వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ వాళ్ళ పండుగలను కూడా గౌరవిస్తూ రంజాన్ పండుగకు కూడా మరి ఇక్కడ మన బతుకమ్మకు ఎట్లా మనకు మనకు అవకాశము మనకు ఎట్లా ఆ రంజాన్ పండుగకు తర్వాత క్రిస్మస్ పండుగకు వాళ్ళకి అన్నిటికీ అంటే మైనార్టీసులను గౌరవించే దాంట్లో కేసీఆర్ తర్వాతనే దేశంలో ఎవరన్నా ఎందుకంటే కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నటువంటి ఆ సంక్షేమ పథకాలు మైనార్టీస్ కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది శుభపరిణమో అది కూడా మైనార్టీస్ దాదాపుగా చాలా అన్ని విషయాలలో కూడా ఇవాళ మనకు షాదీ ముబారక్ విషయంలో కావచ్చు తర్వాత ఇక నీకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ విషయంలో కావచ్చు అన్నిటికంటే బీసీల మైనార్టీ గ్రూప్ అయినప్పటికీ కూడా వాళ్ళ శాతం తక్కువ అయినప్పటికీ కూడా నీకు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలకు సమానంగా ఇక్కడ మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి తీరును మనము హర్షించదగ్గ విషయం రైట్ రాకేష్ గారు చివరిగా ఇప్పుడు మైనార్టీలకు లక్ష రూపాయల సాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది దీంతో పాటుగా మొదటి నుంచి కూడా మైనార్టీల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఆయా వర్గాల్లో ఒక మంచి ఫలితాన్ని ఎట్లా అందించగలిగినాయి ఇప్పుడు ప్రధానంగా మైనార్టీస్ అంటే ముస్లింసే కాదండి మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ వస్తారు అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తారు సిక్కులు వస్తారు జైన్లు బౌద్ధులు వీళ్ళందరూ కూడా మైనార్టీ కమ్యూనిటీ కిందనే వస్తారు మన ప్రాంతంలో కాబట్టి వాళ్ళందరికీ దక్కాల్సినట్టు అండి ఎల్లడి మై మైనార్టీ స్కూల్స్ పెట్టడం జరిగింది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ క్రిస్మస్ కావచ్చు లేకపోతే రంజాన్ కావచ్చు రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా వాళ్ళకి అందించడం జరుగుతుంది వాటితో పాటు ఈరోజు కేసీఆర్ కిట్లలో కూడా వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉన్నది కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజల అభివృద్ధి ఎవరైతే పేదవర్గంగా ఉంటారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం అందించడం తద్వారా వాళ్ళ జీవన గతులను ఇంక్రీజ్ చేసే దిశగా ముఖ్యమంత్రి గారిపోవడం జరుగుతుంది దళితులకు దళిత బంధు పెట్టినట్టుగా బీసీలకు బీసీ బంధు పెట్టడం జరిగింది ఈరోజు కూడా మైనార్టీ బంధు పెట్టడం జరుగుతుంది తద్వారా ఏమైతే అంటే అదంతా కూడా మనం అందించే ప్రభుత్వం అందించే ఆర్థిక ఏదైతే ఆర్థికంగా వాళ్ళని ఆదుకునేది ఉంటుందో అదంతా కూడా రేపు సమాజంలో ఇంకో రూపకంగా మనకు ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది ఇప్పుడు మిషన్లు కావచ్చు లేకపోతే చేతి వృత్తులు కావచ్చు ఏదో ఒకటి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా తమ జీవన ప్రమాణాలను పెంచుకునే దిశగా ఈ చర్యలు ఉంటాయి మొత్తాన్ని మొత్తం కూడా ఈరోజు రాబోయే కాలంలో అంటే ఏ ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాలకు సమన్వయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే కాదు కేసీఆర్ గారే ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలోనే ఈ పథకాలన్నిటి కూడా రూపకల్పన జరుగుతుంది ఆ రూపకల్పన జరిగినటువంటి పథకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా గ్రౌండ్లో లాంచ్ అవుతున్న క్రమాన్ని కూడా మనం గమనిస్తున్నాం రైట్ మల్లేశ్వర్ గారు అంటే జీవన ప్రమాణాలు ఆయా వర్గాల జీవన బీసీ కులవృత్తుల జీవన ప్రమాణాలు కావచ్చు మైనార్టీలకు లక్ష రూపాయల సాయం అందించబోతున్నారు సో అట్లా అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచడం వల్ల వాళ్ళకు ఒక కంఫర్ట్స్ ఇవ్వగలగవచ్చు అంటే లగ్జరీస్ ఇవ్వలేరు విలాసాలు ఇవ్వలేరు ఒక కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఎందుకంటే మైనార్టీస్ సంక్షేమ ప్రభుత్వం అనే దానికి రెండు వేల పద్నాలుగు ముందు మైనార్టీస్ కు అది బతుకు బతకడానికి కూడా అంటే రక్షణ లేనటువంటి పరిస్థితి ప్రతి ఇష్యూలో మనకు గొడవలు సృష్టించి జరిగినటువంటి సందర్భాన్ని కూడా చూసిన అదే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కడ కూడా మైనారిటీస్ మీద చిన్న అంటే చీమ చిటుకు అన్న కూడా కేసీఆర్ గారు స్పందించి దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది ఇక్కడ ప్రతి విషయంలో కూడా దాదాపుగా ఆరు వేల చిల్లర బీజీలకు యాభై శాతం ఉన్నటు బీజీలకు ఇచ్చి ఈడ రెండు వేల రెండు వందల మైనార్టీస్కి ఇచ్చారంటే మైనార్టీస్కి సగౌరవంగా వాళ్ళ గౌరవంగా గౌరవప్రదమైనటువంటి బడ్జెట్లు కేటాయింపులు చేసిన దాన్నే మనము స్వాగతించాల్సిన అవసరం ఉంది మరి నిన్న నాలుగు వందల కోట్లు మరి లక్ష రూపాయల చొప్పున బీసీకి ఇచ్చిరు ఇప్పుడు మళ్ళీ మైనార్టీస్కి ఇస్తామని నిన్న హరీష్ రావు గారు మరి ప్రకటించడం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇవి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్ని ఎన్ని రాజకీయ ఇప్పుడు రాజకీయ కోయిలలు ఎన్ని బొంకులు బంకినా కూడా కేసీఆర్ మైనార్టీస్ పట్ల ఏ పద్ధతిలో ఉంటాడు అనేది వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే మనము ఆ పద అది వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు మైనార్టీస్ కు మైనార్టీ సంక్షేమ కొరకు మైనార్టీస్ రక్షణ కొరకు కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం వాళ్ళకు ఉపయోగపడతా ఉన్నది వాళ్ళకు ఆర్థిక ఆర్థిక పరిపుష్టికి కావచ్చు వాళ్ళ ఆర్థిక ప్రమాణాలను పెంపొందించుకోవడానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడేయాలని భావిస్తారు డాక్టర్ సంగాని మలేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్